అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. కల్తీ లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు చెప్పింది ఒకటైతే, ఎవరైతే వైసీపీ నాయకులు, దాంతోపాటు వైసీపీ సోషల్ మీడియా దీనిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వైసీపీ ఏం చెప్తోంది, ఈ విషయాల మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్. కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాన్ని ఎవరైతే కూటమికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు వేరే రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం చెప్తారు మీరు? అంటే మీరన్న దాంట్లో రెండోది కరెక్ట్. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసేది, సంచలన వ్యాఖ్యలు ఏం చేయలేదు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వీళ్ళు సంచలనం చేస్తున్నారు. అంటే వీళ్ళ చేతిలో మీడియా ఉంది. ఇప్పుడు ఏది ఆ సొంత మీడియా కావచ్చు, కూలీ మీడియా కావచ్చు, లేదు అసలు సోషల్ మీడియా. సుప్రీంకోర్టు కూడా మీడియా మీద కూడా మాట్లాడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాను ఉద్దేశించి ఎందుకు మాట్లాడారని కూడా, ఇది ఈ భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ప్రస్తుతం ఎలా బయటకు వదిలారన, అసలు ఆయన బెంచి దిగలేదు, ఆ ఇద్దరు జడ్జీలు సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇక్కడ స్క్రోలింగ్లు వస్తున్నాయి, వాళ్ళు ఇంకా బెంచి దిగే చంద్రబాబు మీద ఫైర్ అని అదని ఇదని వస్తున్న నేపథ్యంలో ఇవాళ మీడియా అత్యుత్సాహం అనాలా, లేకపోతే దానికి అసలు అవధులు లేవా, హద్దులు లేకుండా పోయాయా, హద్దులు గీయాల్సిన అవసరం మరి సుప్రీంకోర్టుకే ఇవాళ ఎదురవుతుంది. మనం చూసాం ఆ వ్యాఖ్యల్లో, అవి సందేహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. అతను సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి, అతనెవరో సుదర్శన్ టీవీ ఎడిటర్, ఆ భక్తుడెవరో, ఒక 5 పిటిషన్లు అన్నీ కలిపి విచారించిన దీంట్లో సుప్రీంకోర్టు ఏమంది, కేంద్రం యొక్క అభిప్రాయం అడిగింది. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టు సరిపోతుందా, లేకపోతే కేంద్రం మీరే మీ యొక్క స్పందన ఏంటి అని అడిగింది. ఆ సొలిసిటర్ జనరల్ ఆయన రేపు చెప్తారు ఏది కేంద్రంతో మాట్లాడి వాళ్ళ యొక్క స్పందన ఏంటో, 3వ తారీఖు ఇస్తారు, 3వ తారీఖు దీన్ని వాయిదా వేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇది కోట్లాది భక్తులకు సంబంధించిన, విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదనరు. 120 కోట్ల మంది మరి ఇవాళ దేశ ప్రజలంతా కూడా తిరుపతి తిరుమల స్వామివారు కలియుగ వైకుంఠం ఏది అసలు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, ప్రపంచ నలుమూలల నుంచి వస్తారు కదా, విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇంకా ఏముంది సుప్రీంకోర్టు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగబాకండియా, ఏది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అనే మాట అందరినీ ఉద్దేశించి, అది కేవలం ముఖ్యమంత్రిని ఉద్దేశించి అని వైసీపీ ప్రచారం చేస్తారు, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా. ఎందుకని, ఇప్పుడు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్న పార్టీ, దేవుణ్ణి రాజకీయాల్లో పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎవరు ఏ పార్టీ అధ్యక్షుడు భగవద్గీత పట్టుకొని రాజకీయ వేదిక మీద మాట్లాడలేదు? మొదటిసారి ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలు బైబుల్ చేతిలో పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్తోనే ప్రారంభం, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతోనే. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న ఎన్నికల ప్రచారం సభల్లో ఆయన ప్రసంగాలు చూశాం, ఏమని పైన దేవుడు ఉన్నాడు అనే పదం లేకుండా ఆయన అసలు ఒక మీటింగ్ చెప్పాడా, తను ఏది మాట్లాడినా తను ఏది చేసినా పైన దేవుడు ఉన్నాడు అంటాడు. అంటే అలా నమ్మించే ప్రయత్నం. ఇప్పుడు మీ బాబాయ్ హత్య అన్నారు, కిరాతక హత్య అన్నారు, ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, పైన దేవుడికి తెలియాలి, చచ్చిపోయిన మా బాబాయ్కి తెలియాలంటే ఎంత గడుసుతనము, ఎంత అంటే నువ్వే తెలియగలాడివా, ఎలా చేసిన నేరాలు, చేసిన ఘోరాలని ఈ దేవుడనే దాంతోనో, లేకపోతే ఇటువంటి ఆ లేని విశ్వాసాలని నటిస్తూ వీళ్ళు ఎలా ప్రజల యొక్క అపోహలు పెంచడం కానీ వక్రీకరించడం కానీ చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఈ పిటిషన్లు వేసిన వాళ్ళందరిలో సుబ్రహ్మణ్య స్వామి,
ఏంటి ఆయన లోకస్ట్ అండి. చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఎందుకో గత కొన్నేళ్లుగా చంద్రబాబును ద్వేషిస్తున్నాడు. ఇప్పటిది కాదు, ఉద్దేశపూర్వకంగా ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గర మనం చూసాం, ఏది తిరుపతి రావడం, సుబ్బారెడ్డి ఆయన తీసుకుని జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్ళటం, తాడేపల్లి ప్యాలెస్లో చర్చలు. బయటకు వచ్చిన తర్వాత అదే సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు, ఆ రోజు జగన్ సీఎంగా టీటీడీ కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలన్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాడు అంతకుముందు కూడా. అంటే ఒక వివాదాస్పదమైన నాయకుడిగా సుబ్రహ్మణ్య స్వామి, మనకి ఆయన కెరీరే అది, ఆయన వేసిన పిటిషన్ ఒకటి. మరొకళ్ళు ఎవరు, ఈ ఐదుగురిలో జగన్మోహన్ రెడ్డి చిన్న అన్న, ఈ టీటీడీ బోర్డు చైర్మన్, ఇప్పుడు ఈ కల్తీ నెయ్యిలో ప్రధాన దోషి, అతను వేసిన పిటిషన్ దోషి. ఆయన గతంలో కూడా సిబిఐ కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీదే కాదు సుబ్బారెడ్డి పైన కూడా సిబిఐ చార్జ్షీట్లు ఉన్నాయి. జగన్ 11 కేసుల్లో, సుబ్బారెడ్డి కొన్ని కేసుల్లో 5వ నిందితుడిగా 4వ నిందితుడిగా ఆయన ఉన్నారు. అంటే ఏంటి, అతనేమి పుణ్యాత్ముడు కాదు, అతనికేమి స్వామివారి పైన ప్రేమ అస్పదలతో వేసినాడు కాదు, రాజకీయ కారణాలతో ముడిపడిన అంశం. దీన్ని రాజకీయం చేస్తోంది ఎవరు, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంకొక కామెంట్, సుప్రీంకోర్టు ఏం చేసింది, అసలు మరి సిట్ వేసారు, బాగానే ఉంది, సిట్ వేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడతారన్న. అసలు ముఖ్యమంత్రి మీడియాతో ఎక్కడ మాట్లాడాడండి, వాళ్ళ ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్లో, దానికి సంబంధించి ఎన్డీఏకి సంబంధించి ప్రభుత్వ మీటింగ్లో ఆయన మాట్లాడారు, ప్రెస్ని పిలిచి ఒకసారి కూర్చొని చెప్పలేదు కదా సార్. అది కూడా ఏంటి, సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా అసలు ముఖ్యమంత్రి మాటల యొక్క ఆ రోజు సభ, దానికి సమావేశం యొక్క సందర్భం, అది 100 రోజుల పండుగ, 100 రోజుల్లో పూర్తయిన సందర్భంగా ఒక మైల్ స్టోన్గా ఆ ప్రభుత్వం చేరింది కాబట్టి కూటమి ఎమ్మెల్యేలతో భేటీ. జనరల్గా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగితే నాకు తెలిసి, యాజ్ ఏ జర్నలిస్ట్గా మనకి కవరేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ప్రతినిధులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అది ఆ మీటింగ్ పెట్టినాడు, వాళ్ళు విజువల్స్ తీసుకోండి ఇంకెళ్ళిపోండి అంటారు. మిగతా మీటింగ్ సంబంధం ఉండదు. అవును, ఇక మీకు సంబంధం లేదు, మేము లోపల మాట్లాడుకునే మాటలని అక్కడ విలేకరులు ఎవరన్నా ఉన్నా, జర్నలిస్టులు కలిసిపోయి కూర్చుందాం అనుకున్నా పేరు పేరున లేపి పంపిస్తారు. ఒకళ్ళిద్దరు ఉన్నా ఓ పావుగంట అయినాకైనా బయటికి పంపించేస్తారు. అసలు ఆ పనిలోనే ఒక 5-6 ఉంటారు అక్కడ ఉన్నాళ్ళల్లో, ఎమ్మెల్యేలు ఎవరు కాని వారు ఎవరు, వాళ్ళని బయటికి పంపే ప్రయత్నం. ఇప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆయన ఏంటి, ఈ 100 రోజుల్లో తన ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్డంకులు పెడుతున్నాడు, చికాకు పరుస్తున్నాడు, రాష్ట్ర యొక్క ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడవనీయకుండా ఎలా అడ్డుకుంటున్నాడు చెప్తున్నాడు. ఆ ప్రకాశం బ్యారేజీ, ఆ గేట్లని పడవలతో గుద్దించడం అసలు పరాకాష్ఠ. అట్లాగే 6 మర్డర్లు జరిగితే, 36 మర్డర్లు జరిగినాయి అని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా. అంటే నేను రాష్ట్రం యొక్క ఇమేజ్ పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను, గతంలో ఉన్న చెడ్డ పేరు తొలగించడానికి నేను ప్రయత్నిస్తుంటే, ఇతను రాష్ట్రానికి చెడ్డ పేరు తేవటమే లక్ష్యంగా, మంచి జరగకూడదన్నట్టుగా చెడే అతను మాట్లాడటం, చెడే చేయటం పైన ఆవేదనతో అన్యాపదేశంగా అనేశారు. ఏంటి, దేవుడితో కూడా ఇలాగే అరాచకాలు చేస్తున్నాడు అంటూ దేవుడి నెయ్యిలో కూడా కక్కుర్తికి పడ్డారు అని అనేశారు మామూలుగా అంటూ అన్యాపదేశంగా అన్న మాట కూడా ఎందుకు అంటున్నామంటే, ఆ తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏదో సందర్భంలో ఆ వెంకటేశ్వర స్వామి నాతో ఈ మాటలు పలికిచ్చాడని కూడా అన్నాడు. అదేమీ ప్రెస్ మీట్ కాదు, దీనికోసం పెట్టింది అసలే కాదు కల్తీ నెయ్యి. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సుప్రీంకోర్టు వ్యాఖ్యలని ఎలా వక్రీకరిస్తున్నారంటే, ఇవాళ వేసిన పిటిషన్ ముఖ్యమంత్రి మీద, కల్తీ నెయ్యి మీద, తేలాల్సిందేంటి నెయ్యి కల్తీ జరిగిందా లేదా, ఇది ప్రధాన ప్రశ్న. దానిపైన దర్యాప్తు, దానిపైన విచారణ జరగనీయకుండా ఎలా రకరకాలుగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా అన్నమాట. ఎందుకు సుప్రీంకోర్టు జడ్జెస్ చేసిన కామెంట్స్నే వీళ్ళు డైవర్షన్ చేస్తుంటే, అదేమంటే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారంటారు.
ఇప్పుడు ఇవాళ ఇంకా సుప్రీంకోర్టు అన్నటువంటి మాటల్లో ఏమన్నారు, సిట్ వేశారు కదా, సిట్ వేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి మీడియాతో ఎందుకు మాట్లాడారన్నారు. అదొకటి తప్పు. ఏది ముఖ్యమంత్రి మాట్లాడింది ఎప్పుడు, దాని తర్వాత సిట్ వచ్చింది, సిట్ వేసింది ఎప్పుడు, ముఖ్యమంత్రి మాట్లాడింది 18వ తారీఖు, సిట్ వేసింది 25వ తారీఖు, కంప్లైంట్ ఇచ్చింది 23వ తారీఖు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడింది 18 అయితే, సెప్టెంబర్ 18, ఎఫ్ఐఆర్ నమోదైంది సెప్టెంబర్ 22 అయితే, 23న షోకాజ్ ఇచ్చారు ఎవరికి, ఏఆర్ డైరీకి, 25న సిట్ వేసారు. అంటే అక్కడ ఏదో కొద్దిగా గ్యాప్ ఉంది. ఏది జడ్జెస్ కూడా ఇంకా శాంతం, వాళ్ళు దాన్ని స్టడీ చేసిన ఇది లేదు. వాళ్ళకి ఏమని అనుకున్నారంటే, సిట్ వేసిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడారనుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన వారం రోజుల తర్వాత సిట్ వేశారు. ఇప్పుడు ఆ సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మనం చూసాం సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆయన ఏంటి ఒక ముగ్గురు ఉన్నారు దానిలో, త్రిపాఠి కావచ్చు, గోపీనాథ్ కావచ్చు, హర్షవర్ధన్ రాజు కావచ్చు, మూడు బృందాలుగా ఏర్పడి ఈరోజు వాళ్ళు ఒక బృందం ఏఆర్ డైరీకి వెళ్తారు. ఆ ఏఆర్ డైరీ చైర్మన్ రాజశేఖరన్ ఏం చేశాడు, ముందస్తు బెయిల్ కేసుకున్నాడు. మరి ఏం చేయబోతే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తారు చెప్పండి. ఈ కేసు రాజకీయపరమైన కేసు అంటాడు. ఆయన ఆ ముందస్తు బెయిల్ కేసుకున్న దాంట్లో ఇది రాజకీయపరమైన కేసు ఎలా అవుతుంది, మీరు నెయ్యి కల్తీ చేశారా లేదా, అసలు మీ డైరీ ఎప్పుడు పెట్టారు, ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి ఉన్న లింకులు ఏంటి, మీ టర్న్ ఓవర్ అంత అసలు, యాక్చువల్గా ఇప్పుడు టెండర్ గైడ్ లైన్స్లో కూడా మార్పులు చేశారు కదా సార్, ఇవన్నీ కూడా ఇవాళ సిట్ దర్యాప్తులో బయటకు వస్తాయి. సిట్ అన్నిటినీ కూడా మూడు బృందాలుగా ఏర్పడి తిరుపతిలో త్రిపాఠి బృందం, టెండర్ల నిబంధనలు ఎందుకు మార్చారు, కేవలం వీళ్ళ యొక్క టెండర్లు ఆమోదించడం కోసమే వాళ్ళకి అనుకూలమైన నిబంధనలు పెట్టారా, నెక్స్ట్ ఆ పోర్టు కార్మికులు, శ్రీ వైష్ణవులు కార్మికులు అనకూడదు వాళ్ళని, ఆ లడ్డు తయారు చేసే ఆ శ్రీ వైష్ణవులతో వాళ్ళని విచారించారు, పిలిచారు, వాళ్ళు స్పష్టంగా చెప్పారంటున్నారు, ఏంటి నెయ్యి బాగాలేదు, మేమే కంప్లైంట్ చేశాం, ఇప్పుడు కాదు మేము చాలా ఏళ్ల నుంచి కంప్లైంట్ చేస్తున్నాం, కానీ అధికారులు పట్టించుకోలేదని మరి ఆ పోర్టు కార్మికులే ఆ సిట్కి చెప్పినట్టుగా ఈరోజు మనం మీడియాలో చూస్తున్నాం. అంటే నెయ్యి కల్తీ జరిగిందా లేదా అంటే ఎవరు మాట్లాడలా, అసలు 319 కాదు. ఇప్పుడు ఏఆర్ డైరీ కూడా 319కి టీటీడీకి అమ్మింది, అతను కొన్నది 250కే అంటున్నారు. అసలుకి ఆవు నెయ్యి 250కి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి వీళ్ళు కావాలంటే, అంటే వీళ్ళంతా సిండికేట్ అయ్యారని, 5 కంపెనీలకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన ఆల్ఫా, లేకపోతే ఆ పరాగ్ ఫుడ్స్, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, అందరూ సిండికేట్ అయినట్టు. యాక్చువల్గా ఏఆర్ డైరీ నుంచి నీకు ట్యాంకర్ రావాలంటే తిరుపతి 15 గంటలు పట్టుద్దంట. అది రిజెక్ట్ చేశారు నెయ్యి కల్తీ అని. అది రిజెక్ట్ చేసింది మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలి, వెళ్ళి మళ్ళీ రావాలంటే వెళ్ళటానికి 15 గంటలు, రావటానికి 15 గంటలు 30 గంటలు, కానీ 5 గంటల్లో ట్యాంకర్ వచ్చేసింది. 5 గంటల్లో ట్యాంకర్ ఎలా తిరిగి వచ్చింది, సేమ్ నంబర్ వెహికల్. అదే సిట్ అడుగుతోంది వైష్ణవి డైరీకి వెళ్ళి, అసలు మీ ట్యాంకర్లు ఏంటి, వాళ్ళ ట్యాంకర్లు ఏంటి, ఈ నంబర్లు ఏంటి, మొత్తం స్పష్టంగా చూస్తున్నారు, అంతా కూడా తవ్వుతున్నారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది మొత్తం త్రిపాఠి బృందం బయటకు తీస్తోంది. ఇప్పుడు వీళ్ళకి గగ్గోలు ఎత్తుతున్నారా, మొత్తం నిజాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా, దాన్ని కప్పిపెట్టడం కోసం సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని తిట్టింది అనే ప్రచారం బిగించేస్తున్నారా. ఇవాళ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం తప్పంటే, గత ముఖ్యమంత్రి మాట్లాడాడు, అతనిది రాజ్యాంగబద్ధ పదవే, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేశాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఆ విధంగా లేనిపోయిన ఆరోపణలు చేసినప్పుడు దానికి ఆయన సమాధానం చెప్తారు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఇది రాజకీయం, దేవుణ్ణి రాజకీయాల్లో ఒక లాగకండి అనే మాట సుప్రీంకోర్టు జడ్జెస్ ఈరోజు చేసింది దేశంలో అన్ని పార్టీలకి వర్తిస్తుంది. ఎవరైతే దేవుణ్ణి లాగుతున్నారో అందరికీ వర్తిస్తుంది, ఆ పార్టీలన్నిటికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అది ఎవరైనా సరే అన్నమాట. ఇక్కడ 3వ తారీఖు మొత్తం బయటకు వస్తుంది, కేంద్రం యొక్క స్పందన సమాధానం ఏంటో కూడా తెలుస్తుంది, సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో విందాం,
మూడో తారీఖు సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేయాలి. ఈలోపు రకరకాలుగా వెల్లంపల్లి శ్రీనివాసో లేకపోతే బొమ్మనో చెంపపెట్టు అంటాడు ఒకడు, ఎవరికి చెంపపెట్టు? నెయ్యి కల్తీ చేసినాడికి చెంపపెట్టు పడుతుంది. కల్తీ చేసింది చంద్రబాబు అయితే ఆయనకు జరుగుతుంది, కల్తీ చేసింది సుబ్బారెడ్డి అయితే అతనికి జరుగుతుంది, కల్తీ చేసింది బొమ్మన కరుణాకర్ రెడ్డి అయితే అతనికి జరుగుతుంది అన్నమాట. మీరు దేన్నైనా తప్పించుకోగలరు, ప్రజా తీర్పుని తప్పించుకోగలరు, కోర్టుల తీర్పుని తప్పించుకోగలరేమో, కానీ దేవుడి తీర్పును మాత్రం తప్పించుకోలేరు.